అండి. ఈరోజు చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బిర్యానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్, ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయిలో 1/2 కప్ నూనె వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ ని కట్ చేసి వేసుకోవాలి. బాగా వేయించాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునే దాంట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది. రెగ్యులర్గా బిర్యానీ చేసేటప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, కానీ ఇది పూర్తిగా డిఫరెంట్ అండి. ఈ ఫ్లేవరు బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చాక చికెన్ వేసుకోవాలండి. నేను 1 కేజీ చికెన్ పెద్ద ముక్కలు వేసుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మరో 5 మినిట్స్ ఉడికించుకొని ఒక 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఉప్పు కారం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఈ లెక్కన ప్రకారం వేసాను. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత 2 మీడియం సైజు టొమాటోలని మిక్సీ పట్టి వేసుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ బాగా తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోండి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలండి. 1 గిన్నెలో నీళ్లు పోసుకొని గరం మసాలా దినుసులు వేసుకోండి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా ఇలా అన్ని వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. నీళ్లు బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోండి. 80% ఉడికించుకుంటే సరిపోతుంది. మరో కడాయి తీసుకొని అందులో ముందుగా ఉడికించుకున్న కూర వేయాలి. స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత రైస్
లేయర్గా వేసుకోండి. దానిపైన పుదీనా, నిమ్మరసం, నెయ్యి, కొత్తిమీర వేసి మూత పెట్టండి. ఒక 10-15 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకుని దమ్ బిర్యానీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది వెరైటీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.